हाय हेलो नमस्ते माय लेडीज़ वेलकम बैक टू अवर चैनल नेनु मी जेबिनी ओके नेनु चेयबोतुन्ना बटूरा वर्सेस पूरी कूडा अनोच्चु दिन्नी नेनु बटूरा चूपिये बोतुन्ना फस्ट अयिते इकड़ा वन बाउल तीसुकुन्नानु नेनु वेंटने पक्कन वच्चेसी इदी मन पिंडी अंडी गोधुम पिंडी वैट गोधुम पिंडी इदी मनकु मार्केट लो दोरुकुतुंदी इदी वच्चेसी सन्न बोंबाय रव्व इदी कूडा दोरुकुतुंदी मनकि पेरुगु हाफ कप पेरुगु तीसुकुन्नानु ओकेना ఇది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్ ఏ ఇది వచ్చేసి వంట సోడా పొడి అండి వంట సోడా పొడి వేయబోతున్నా దీంట్లో salt salt లేనిదే ఏ ఒక వంట కూడా కాదండో ఈ salt వేస్తే వేయాల్సిందే లేకపోతే చప్పగా ఉంటుంది ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్ని నేను ఒక తర్వాత ఒకటి వేసేస్తున్నా చూడండి ఈజీగా చూపిస్తా బటూరా ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తా ఇక్కడ నేను బౌల్ తీసుకున్నానా బౌల్ లో నేను తీసుకున్నటువంటి ఈ వైట్ గోధుమ పిండిని 3 కప్పులు వేసుకుంటా అండి ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే మైదా కూడా వేసుకోండి కావాలంటే లేకపోతే ఈ పిండి దొరుకుతుంది మీకు వైట్ అంటే ఇది మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంది కావాలంటే తెచ్చుకొని వేసుకోండి లేకపోతే ఈ ప్లేస్ లో మైదా వేసుకోండి ఈ విధంగా నేను 3 కప్స్ వైట్ పిండి వేసుకున్నాను ఓకే చూసారా ఇలా ఈ విధంగా పిండినంత స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను వెంటనే హాఫ్ కప్ బొంబాయి రవ సన్న రవ అని చెప్పానా ఇది కూడా మన ఇంట్లో దొరుకుతుందండి ఇది కూడా వేసేయాల్సిందే మీరు ఫస్ట్ ఇది కూడా వేయాలి బొంబాయి రవ వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మొత్తం మనం ఆ పిండి మనం బొంబాయి రవ మొత్తం కలిపేటట్లు కలుపుకోవాలి తర్వాత సోలా పొడి వేసుకోవాలండి ఓకే చూసారా సోలా పొడి కొద్దిగా మనకి పొంగు రావడానికి ఇది ఈజీగా వస్తుందండి ఓకేనా చూడండి వెంటనే మనం ఉప్పు కూడా వేసుకోవాలి చెప్పానా ఉప్పు లేనిదే రుచి ఉండదని ఓకే ఈ విధంగా 1 by 1 వేసుకున్నా ఇప్పుడు ఈ మన గోధుమ వైట్ పిండిలో మొత్తము మనం వేసుకున్నటువంటి బొంబాయి రవ్వ ఉప్పు సోలా పొడి బాగా కలిసిపోవాలి అప్పుడే మనకి పిండి బ్యాటర్ అనేది బాగా తయారవుతుంది ఓకేనా ఇప్పుడు మనం బాగా స్మూత్గా పిండిని కలుపుకుందాము ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఈ విధంగా ఓకే ఇప్పుడు సారీ ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం ఫస్ట్ పెరుగు వేసుకుందామా చూడండి దీనిలో బాగా పెరుగేసి దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మొత్తం మన పిండిలో వేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా బాగా కలిపేయాలి వాటర్ వేస్తున్నాను చూసారా వాటర్ మనం పిండిని ఎంత క్వాంటిటీ కలుపుకోవాలో అంత వేసుకోవాలి మరీ జోరుగా కలపకూడదు ఓకేనా మరీ మెత్తగా మరీ జోరుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంతవరకు కలిపామా ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకుందాం ఓకే చూసారా ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ పెద్ద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఈ బటూరా అనేది చాలా స్మూత్గా మెత్తగా రావాలంటే మనం బాగా కలిపేసి దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని మనం నానబెట్టాలి అప్పుడే మనకు అనేది బాగా బటూరా అనేది బాగా వస్తుంది బాగా పొంగుతుంది హోటల్లోనే కాదండో మనం కూడా లేడీస్ కూడా నేర్చుకోవచ్చండో ఇది మనకు కూడా వచ్చేస్తుంది హోటల్లో అయితే ఆయిల్ అయితే ఒకటే ఒకేసారి ఒకటే వాడుతూనే ఉంటారు కాబట్టి మనం అయితే ఇంట్లో ఫ్రెష్గా ఆయిల్ వేసుకోవచ్చు కదండో చూడండి ఈ విధంగా నేనైతే బాగా కలిపేశాను ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ కలిపేసి పెడుతున్నాను మూసేస్తాను ఓకేనా చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందా చూడండి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో వావ్ సూపర్గా చాలా స్మూత్గా మెత్తగా మనం ఇలా ఒత్తగానే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి మనకి కలిపిన పిండి ఇలా ఉండాలండోయ్ మీరు కూడా ఇలాగే కలుపుకోండి ఇక్కడ నేను చూడండి తీసేసుకున్నా మన చిన్న మనం ఎలా బౌల్స్ ఎలా తీసుకోవాలంటే చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి పిండివి పెద్ద సైజ్ కావాలంటే పెద్దవి తీసుకోండి మీరు ఎలా చేసుకోవాలో అలా తీసుకోండి ఈ విధంగా అయితే తీసుకున్నాను నేనైతే ఇలా తీసుకున్నాను కాస్త పెద్దగానే చేసుకున్నాను మరీ చిన్నగా కాకుండా ఇలా నేను అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి చూసారా ఇక్కడ పెట్టేసుకున్న పక్కనే నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్న వేడిగి బాగా వేడి అయిపోయింది ఆయిల్ అయితే ఇప్పుడు మనం పూరీలు వేద్దాము అదే బటూరా వేసేద్దాము చూసారా ఇలా వేసి మనం మెత్త నిదానంగా ఇలా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా చేస్తే మన పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి చూడండి దీన్నే బటూరా అంటారండి మా నార్మల్గా దీన్ని బటూరా అంటారు ఇలా పొంగి బాగా మనకి ఎంత స్మూత్గా ఉంటుందో చూసారా మనం దీంట్లో ఇది బటూరాలో ముఖ్యంగా అవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే బటూరా అంటారండి లేదు అవసరం లేదు ఓన్లీ నేను మనకు పూరి అంటే పూరిలో ఉప్పు కొద్దిగా సోలా పొడి వేసుకుంటే చాలండి దాన్ని పూరి అంటారు ఈ విధంగా పెరుగు మనకు బొంబాయి రవ్వ సోలా పొడి ఉప్పు ఇవన్నీ వేసుకునే తాటే దీన్ని బటూరా అంటారు చూసారా ఇప్పుడు నేను 1 by 1 అన్నీ ఒక్కొక్కటి వేసుకుని తీసేస్తున్నాను
ఎంత బాగా పొంగుతున్నాయి కదా బూరెలు బూరెలు మన బుగ్గలు పొంగినట్టు పొంగుతున్నాయి కదా ఓకే చూడండి ఎంత బాగున్నాయో పూరీలు బటూరాస్ వర్సెస్ పూరీ చూడండి మీరు కూడా చేసుకోండి ట్రై చేయండి ఫస్ట్ మనకి రాకపోవచ్చు నిదానంగా అవే వచ్చేస్తాయండోయ్ మనం లేడీస్ అండి ఏవైనా నేర్చుకోగలం మనకి మన చేతిలో పనే అండి అది చూసారా ఈ విధంగా నేనైతే అన్ని వన్ బై వన్ అన్నీ చేసేసుకున్నాను బాగా పిండి కలిపినందుకు సూపర్గా వచ్చేసాయి బాగా పొంగాయి స్మూతీగా ఇలా ఒత్తగానే అలా వెళ్ళిపోతున్నాయి చూసారా ఈ విధంగా మీకు కూడా పొంగుతాయా అండి చూడండి నేను ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ నేను సర్వ్ చేస్తున్న ప్లేట్లో పెట్టేసాను ఆ పూరీలు వావ్ నేను ఇక్కడైతే నేను మటర్ ఆలు చేసుకున్నానండి నేను చూసారా మటర్ ఆలు కుర్మా చేసుకున్నాను ఇది నేను షార్ట్లో కూడా పెట్టాను మీరు చూసారో లేదో ఒకసారి చూడండి దీని రెసిపీ కూడా ఉంది మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ కామెంట్ పెట్టండి చూడండి ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయో చూడండి ఇలా ఒత్తగానే అలా తుంచగానే వచ్చేస్తుందా అలా మనం నోట్లో వేసుకోగానే మెల్లగా నోట్లో జారిపోతుందండి స్మూత్గా అంత మెత్తగా ఉన్నాయండి మనం కూడా నేర్చుకోవచ్చండి బటూరా చూడండి ఇలా చేసుకోండి ఓకేనా సూపర్గా ఉంది కదా మీకు కూడా లైక్ చేయి మీకు కూడా ఇష్టమేనా అండి పూరి బటూరా అండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే